ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభమేనని చాలా మంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో థర్డ్ వరల్డ్ వార్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఒక శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ స్పేస్ లో ఒక ఏరోప్లేన్ కూడా తిరగడం లేదు. దీని అర్థం అతి త్వరలో కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ పైన భారీ స్థాయిలో దాడి చేయబోతుందని చాలా క్లియర్ గా కనిపిస్తుందని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మంగళవారం రాత్రి 7:45 ఇజ్రాయెల్ టెల్ అవీవ్ గగనతలంలో ఇరాన్ క్షిపణి దాడులతో మిడిల్ ఈస్ట్ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ పై ప్రతి దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న క్రమంలో ఇరాన్ సుమారు 180 క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF వెల్లడించింది. ఇది ఏప్రిల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య కంటే ఎక్కువ. అప్పుడు దాదాపు 110 బాలిస్టిక్ క్షిపణులు, 30 క్రూయిజ్ మిజైల్ను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ దాడులు జరుగుతున్న సమయంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా తమ సైన్యం కూడా యుద్ధభూమిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ కు తాము ఎలాంటి సహాయనైనా అందిస్తామని కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ కు చెందిన 3 స్థానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగిన ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్ప్స్ IRGC వర్గాలు తెలిపాయి. ఇరాన్ మొదటిసారి హైపర్సోనిక్ క్షిపణులు ప్రయోగించింది. తాము ప్రయోగించిన వాటిలో 90% క్షిపణులు లక్ష్యాలను చేరుకున్నాయని IRGC తెలిపింది. లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లా చనిపోవడం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ కొత్త ఘర్షణకు కారణమైంది. హెజ్బుల్లా లీడర్స్ హత్యలు మరియు లెబనాన్ లో దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున బాలిస్టిక్ క్షిపణులు దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్ లో మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ అంతటా అల్లజడి సృష్టించింది. పౌరులు సురక్షిత బంకర్లలోకి వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో చివరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా బంకర్లోకి పరుగులు తీశాడని వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఆ వీడియోను కొన్ని మీడియా సంస్థలు వెరిఫై చేశాయి. ఈ వీడియో 2021 ఇజ్రాయెల్లో ప్రధాని నెతన్యాహు పార్లమెంట్లోకి వెళ్లిన అప్పటి వీడియో. అప్పుడు పార్లమెంట్లోకి ఆయనకు ఏదో అత్యవసర సమావేశాలు పాల్గొనడానికి అలా హడావిడిగా పరిగెత్తి ఉంటాడని వారు వెరిఫికేషన్లో ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఈ దాడికి తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని సరైన సమయంలో భారీ స్థాయిలో ప్రతిదాడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటే ఇజ్రాయెల్పై పూర్తి స్థాయి యుద్ధం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. దాంతో మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతలు మొదట ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంగా ప్రారంభమైనప్పటికీ క్రమంగా ఇది ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ యుద్ధంగా మారబోతుందన్న భయాలు చాలా మందిలో ఇప్పుడు మొదలవుతున్నాయి. ఇజ్రాయెల్పై ఈ దాడుల తర్వాత నెతన్యాహు మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసింది, మా ప్రజలపైన దాడి చేసింది, దీనికి ప్రతీకారంగా సమయం వచ్చినప్పుడు ఎవరిని వదలకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ యొక్క ప్రతిదాడి ఎలా ఉండబోతుందంటే, మేము ఇరాన్ యొక్క 2880 మెగావాట్ల పవర్ ప్లాంట్స్ పైన దాడి చేసి దానిని ధ్వంసం చేస్తుంది అని ఇజ్రాయెల్ అంటుంది. ఒకవేళ ఈ ప్లాంట్ గనక కాలిపోతే ఇరాన్ మొత్తం చీకట్లో ఉంటుంది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క కార్గా ఐలాండ్ పైన దాడి చేస్తుందని అంటున్నారు. ఇరాన్ యొక్క చాలా పెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ ఉంది. అంటే చమురును పెట్రోల్ గా, డీజిల్ గా, కిర్సనాయిల్ గా ప్రాసెస్ చేసే సిస్టమ్ అక్కడ ఉంది. ఒకవేళ దానిపైన దాడి చేస్తే ఇరాన్ కు ఆయిల్ సప్లై చేయడం సాధ్యం కాదు. దాంతో ఇరాన్ భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగితే మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. దీని కారణంగా ఇండియాలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ యుద్ధం వల్ల మన భారతదేశానికి కూడా నష్టమే జరుగుతుంది. నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోబోతుందా అంటే, ఒక శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ స్పేస్ లో ఒక ఏరోప్లేన్ కూడా తిరగడం లేదు. దీని అర్థం అతి త్వరలో కొన్ని గంటల్లో లేదా కొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయబోతుందని చాలా క్లియర్ గా ఇక్కడ మనకు కనిపిస్తుందని కొంతమంది అంచనా కూడా వేస్తున్నారు. మొదటగా హమాస్ 7 October ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్ యొక్క నెట్వర్క్ ని ధ్వంసం చేయడమే కాకుండా మిలిటరీ ఆయుధాలను, బంకర్స్ ను, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ను మొత్తం ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మిలిటరీ చీఫ్ అయినటువంటి మొహమ్మద్ దాయిఫ్ ని, పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హానీ అని చంపేసి మొత్తం హమాస్ సామ్రాజ్యాన్ని ఇజ్రాయెల్ కూల్ చేసింది. తర్వాత హిజ్బుల్లా సౌత్ ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. దాదాపు 8000 మిజైల్ను ఇజ్రాయెల్ పైన ఫైర్ చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసిని పేజర్ దాడి ద్వారా అనుమానాస్పదంగా హెలికాప్టర్ ను బ్లాస్ట్ చేసి చంపేశారు. దీన్ని ఇరాన్ టెక్నికల్ లోపం వల్ల ఇలా జరిగిందని ప్రకటించింది. కానీ ఈ పని ఇజ్రాయెల్ చేసిందని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయబోతుంది. ఇజ్రాయెల్ టార్గెట్ ఇరాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయాలని, ఇరాన్ ని బలహీనపరచాలి అని. హసన్ నసరల్లా చనిపోయిన తర్వాత వెంటనే అతని వారసును
అని ప్రకటించారు. ఈ విధంగా నాయకులు ఒకరి తర్వాత మరొకరు పుట్టుకొస్తారు కాబట్టి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేస్తేనే ఇరాన్ తగ్గుతుంది అనే విషయం ఇజ్రాయెల్కి బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్ యొక్క మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడానికి ఒక సాకు కావాలి. ఆ సాకు స్వయంగా మొన్న ఇజ్రాయెల్పై దాడి చేసి ఇరాన్ ఇచ్చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుఎన్ దగ్గరికి వెళ్ళి మేము దాడి చేస్తే దండయాత్ర అంటున్నారు, మరి మాపైన వాళ్ళు దాడి చేస్తే ఎందుకు మీరు మాట్లాడడం లేదు అని యుఎన్పై ఇజ్రాయెల్ ఒత్తిడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రపంచ దేశాలపైన ఒత్తిడి పెట్టాలని ఇజ్రాయెల్ ఇప్పుడు భావిస్తుంది. ఇలా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీని పూర్తిగా ధ్వంసం చేసి శత్రువులను బలహీనపరచాలని ఇజ్రాయెల్ యొక్క ప్లాన్. మళ్ళీ ఇరాన్ అంత పెద్ద ఆయుధ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి చాలా సంవత్సరాలు పట్టేలా ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇజ్రాయెల్ మొదటిగా దాడి చేయించుకొని ఆ ఫోటోలను వీడియోలను తమ టెక్నాలజీ టెక్నిక్స్ వాడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేసి అన్ని దేశాల ప్రజలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చేలా చేసుకుంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసి పాలస్తీన్ గాజా దేశ ప్రజలను చాలా క్రూరంగా చంపుతున్న వీడియోలు మనం ఎన్నో చూసాం. అంతేకాదు మౌలిక వసతులను, కమ్యూనికేషన్, హాస్పిటల్, స్కూల్స్ పై అటాక్ చేసి ధ్వంసం చేసింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో అక్టోబర్ 2023 నుండి కనీసం 41,689 మంది మరణించారు మరియు 96,625 మంది గాయపడ్డారు. కానీ ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో జరిగిన దాడిలో 1,139 మంది మరణించారు మరియు 200 మందికి పైగా బందీలుగా తీసుకున్నారు. ఇక్కడ హమాస్ చేసింది తప్పే, ఇజ్రాయెల్ చేస్తుంది తప్పే. వీరి వల్ల సామాన్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఎంతో మంది తమ యొక్క సంతానాన్ని కోల్పోయే తల్లులు ఒకవైపు అయితే, భర్తలను కోల్పోయే భార్యలు మరోవైపు, ఈ విధంగా రక్తపాతాన్ని ఇజ్రాయెల్ అక్కడ సృష్టించేసింది. కొంతమంది విశ్లేషకుల ప్రకారం ఇదంతా చూస్తే మనకు విషయం అర్థమవుతుంది, ఇజ్రాయెల్ ఎలాంటి గేమ్ ఆడుతుందో. ఇజ్రాయెల్పై దాడి చేసి వాళ్లకు నష్టం చేసే ప్రయత్నంలో దాడి చేసిన దేశాలు స్వయంగా తమ దేశ ఉనికినే కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధం గనక ఇదే విధంగా ముందుకు కొనసాగితే మిడిల్ ఈస్ట్ అతలాకుతలం అవుతుంది. దీనివల్ల ఆయిల్ రేట్స్ పెరుగుతాయి. దానికంటే ముఖ్యం, ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను భారీ స్థాయిలో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రపంచంలో ఇంత టెక్నాలజీ పెరిగినా, ఎన్నో సౌకర్యాలు వచ్చినా కానీ ఈ చిన్న యుద్ధాన్ని ఆపలేకపోతున్నారంటే వినాశ బుద్ధి, విపరీత కాలయాన్ని చందంగా పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా మానవతా విలువలకు ఏమాత్రం విలువనివ్వకుండా బలా బలగాలను ప్రదర్శిస్తున్నారంటే ఇంకా మనం అజ్ఞాన యుగంలోనే ఉన్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కు ఉన్న టెక్నాలజీ మరియు అమెరికా సపోర్ట్తో పోల్చుకుంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న ఈ 3 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పై దాడి చేసేంత స్థాయిలో లేవు అని తెలిసినప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీని వెనక చాలా పెద్ద కుట్రలు ఉన్నాయని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ కుట్రల కోణంలో ఎంతో మంది సామాన్య ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు కదా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఒక వ్యక్తి తాను కుస్తీలో దిగే ముందు తన ప్రత్యర్థి ఎలాంటి వాడు, అతని శక్తి ముందు నేను నిలబడగలుగుతానా లేదా అన్నది ముందు తెలుసుకున్నాకే అతడు రంగంలోకి దిగుతాడు. అలా కాకుండా ఎలాంటి బలం లేకుండా అతడు కుస్తీ పడుతున్నాడంటే దాని వెనక ఏదో ఒక పెద్ద ప్లానింగ్ అనేది ఉంటుంది. అదే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది విశ్లేషకులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇజ్రాయెల్ పై దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆ సాకుతో ఇజ్రాయెల్ వారి దేశ ఉనికిని లేకుండా చేయడం, ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మీరు మీ కామెంట్ ద్వారా నాకు చెప్పండి. ఏదేమైనప్పటికీ కూడా యుద్ధం ద్వారా బాగుపడేది ఏం లేదు. యుద్ధం చివరికి యుద్ధంగానే మిగిలిపోతుంది, కానీ ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా సామాన్య ప్రజలే కోల్పోతారు. కాబట్టి ఈ యుద్ధం ఆగాలని, శాంతియుత పరిస్థితులు ఏర్పడాలని మనమంతా కూడా ఆ దైవంతో ప్రార్థన చేద్దాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది, ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.